வருது. శివనాగేశ్వరరావు గారు చాలా రోజుల తర్వాత దోచేవారెవరురా అనే సినిమాతో వస్తున్నారు. ఐ థింక్ చెప్పదు కానీ ఈ మధ్య వన్స్ మోర్ ఎపిసోడ్ యూట్యూబ్లో నేను కంటిన్యూస్గా ఆయన ప్రతి ఎపిసోడ్ వాచ్ చేశాను. ఎందుకంటే అంత నిజాయితీగా సినిమా గురించి ఎవరు మాట్లాడలేదు. సినిమా ఫీల్డ్లో మేము చాలా అన్ని కల్పితాలు చెప్తూ ఉంటాం, కానీ చాలా ట్రూత్ఫుల్గా మనసు నుంచి డైరెక్ట్గా ఆయన ఒక చిన్న అబద్ధం కూడా లేకుండా, మరి ఎలా డిసైడ్ అయ్యారో తెలియదు కానీ అంత నిజాయితీగా మాట్లాడిన సాధ్యం కాదు. సో అది చూసిన తర్వాత నేను ఫ్యాన్ అయిపోయాను. ఆయన ప్రతి ఎపిసోడ్ చూశాను, మిగతా ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో అలాంటి టైంలో ఆయన దోచేవాళ్ళ సినిమా చేశారు. సార్, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఇప్పుడు మీరు వచ్చారని చెప్పడం కాదు, మీ మనీ రిలీజ్ అయ్యే టైంకి నేను కాకినాడలో జాబ్ చేస్తున్నాను, మ్యాథమెటిక్స్ చెప్తున్నాను అక్కడక్కడ. అంటే ప్రతిరోజు మూవీ నేను క్లాసెస్ అయిపోగానే ఈవినింగ్ థియేటర్కి వెళ్ళిపోయేవాడిని, దగ్గరే థియేటర్ కొంచెం వాక్ చేస్తే. సో ప్రతిరోజు చూసేవాడిని. సో అక్కడి నుంచి సో అంటే తర్వాత మీరు మిగతా సినిమాలు ఏం ఫాలో అయినా కానీ, బికాజ్ మీకు ఫన్ అంటే చాలా ఇష్టం, ఇప్పుడు మాట్లాడుతూనే ఇప్పుడు అంత ఫన్ ఉంది. ఐ థింక్ దోచేవాళ్ళ సినిమా అంతా కూడా మొత్తం ఫన్తో ఫిల్ చేసినట్టుంది. ఇప్పుడే అజయ్ ఘోష్ గారు చేసిన సాంగ్ చూశాను నేను, చాలా బాగుంది. సో చాలా మంచి ఆర్టిస్ట్, ఆయన కరెక్ట్గా ఉపయోగించినారు మించి మొత్తం సాంగ్ అంతా కూడా, తన మూమెంట్స్ అన్నీ, తన బాడీ లాంగ్వేజు. ముఖ్యంగా అజయ్ ఘోష్ గారు అంటే చాలా అభిమానం. అంటే ఆయన ఇండస్ట్రీ కొంచెం లేట్ అయిందేమో మేము గుర్తించడానికి బాధపడుతుంటా, అంత మంచి ఆర్టిస్ట్ని లేట్గా గుర్తించామని బాధపడుతూ ఉంటాను. ఎందుకంటే ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే ఆయన ఈజీగా ఒక లిక్విడ్ లాగా ఫామ్ అయిపోతుంటాడు ఆయన. సో అలాంటి మంచి ఆర్టిస్ట్ని మీరు ఈ సాంగ్లో చాలా బాగా యూజ్ చేస్తున్నారు, చాలా మూమెంట్స్ చాలా బాగున్నాయి, సాంగ్ చాలా బాగుంది. అండ్ మీ లాంగ్వేజ్ పేరేంటండి? ఇక్సేనా, కైక్సేనా అనే లాంగ్వేజ్లో శివనాగేశ్వర గారు కూడా ఈ సాంగం రాశారు, మరి అది కూడా రిలీజ్ చేస్తారో తెలీదు. ఓకే. సో కైక్సేనా ఒకే మనిషి మాట్లాడతాడంట బ్రెజిల్ దగ్గర ఎవరో, ఆ లాంగ్వేజ్లో శివనాగేశ్వర గారు, మరి ఒకే మనిషి మాట్లాడే లాంగ్వేజ్ని శివనాగేశ్వర గారు ఎలా గ్రహించానో తెలియదు, కానీ ఆ లాంగ్వేజ్లో సాంగ్ రాశారట. సో సాంగ్ చాలా బాగుంది. శిరశ్రీ గారు చాలాసార్లు ఇదే కలవడం మిమ్మల్ని, చాలాసార్లు చూశాను కానీ నేను, అండ్ చాలా బాగుంది, లిరిక్ చాలా బాగుంది. ముఖ్యంగా ఆ సుక్కు సుక్కు అనే పదం చాలా బాగుంది, ఇందులో నా పేరు యూజ్ చేశారు. సో నేను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హానరే ఫీల్ అవుతున్నా, ఐశ్వర్ గారు పక్కన కూర్చోవడం, ఆయన నా చేత సాంగ్ రిలీజ్ చేయించడం అనేది చాలా హానరే ఫీల్ అవుతున్నాను. ఇలా సెపరేట్గా కూర్చోవడం నాకు ఇష్టం లేదు మీరు అనుకోకపోతే, బట్ నేను గెస్ట్ని కాబట్టి కూర్చోబెట్టాను. అండ్ సార్, ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలి నాకు తెలిసి. మీరు మాట్లాడుతుంటే ఫన్ కంటిన్యూ అవుతూనే ఉంది మీతో. నేను మొదటిసారి మాట్లాడడం కానీ ప్రతి వర్డ్కి, ప్రతి వర్డ్ తర్వాత కూడా ఏదో ఒక పంచి పడుతూనే ఉంది నాకు. సో ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుతున్నాను. సో చాలా సూపర్ హిట్ కావాలని కోరుతున్నాను. అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తాం థియేటర్లో అందరం, సో డెఫినెట్గా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ హీరోయిన్ మాళవిక, అండ్ ఆల్ ది బెస్ట్. ఐ థింక్ చక్రి హీరో అట రా చక్రి. యాక్చువల్గా చక్రి నాన్న ప్రేమతో చిన్న ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ గారు చిన్న క్యారెక్టర్ చేశాడు, అవునా? చేశారు, పెద్దడు అయిపోయాను. సో ఆల్ ది బెస్ట్ చక్రి, అండ్ ఆల్ ది బెస్ట్ మాళవిక. ప్రొడ్యూసర్ బొడ్డు కోటేశ్వరరావు గారు, శివప్రసాద్ శివనాగేశ్వరరావు గారు చేసిన వన్స్ మోర్ ఎపిసోడ్స్ చూసి అభిమాన్ అయ్యి ఆయన ఫోన్ చేసి ప్రత్యేకంగా సినిమా చేయమని అడిగి ఆయనతో ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. అంటే మళ్ళీ శివనాగేశ్వర గారిని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చినందుకు ఈ ప్లాట్ఫామ్ మనకి ఇలాంటి, బికాజ్ బోర్డంతా ప్రతి డైరెక్టర్ కూడా బోర్డం చేయాలని ఉంటుంది. సో అంటే ఎప్పటికప్పుడు ఏది ఇస్తే ఇంకా డైరెక్టర్ డైరెక్షన్, ఒకసారి డైరెక్టర్ అయిన తర్వాత ఇంకా లైఫ్ అంతా అది ఏదో ఒకటి చేయాలని మనం కంటిన్యూ అవుతుంటుంది బ్రెయిన్లో. సో ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఆయన క్రియేట్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, హీరో ప్రణవ్ చంద్ర అండ్ మాళవిక, హీరోయిన్ మాళవిక, ఆల్ ది బెస్ట్. ఈ సినిమా చాలా
బిత్ర సత్య గారు అండ్ ప్రణవ్ చంద్ర మాళవిక ఆల్ ది బెస్ట్ ఈ సినిమా పెద్ద సక్సెస్ కలు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సుకుమార్ గారికి చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాకు ఆయనతోటి ఆయన సినిమాలన్నీ నాకు తెలుసు ఆయన క్యారెక్టర్ కూడా నాకు తెలుసు ఆయన గురించి ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళతో నేను మాట్లాడడం తెలుసు కానీ యాక్చువల్గా నేను దీన్ని శ్రీకాంత్ తను మీ దగ్గరికి వచ్చి నేను వెళ్తున్నానండి 20 డేస్కి వెళ్ళలేదు రేపు వెళ్తాను వెళ్ళి నేను ఆయన్ని అడిగి మీకు కాల్ చేస్తాను అక్కడి నుంచే మాట్లాడుతున్నారు ఆ తర్వాత మళ్ళీ ఏమని తెలియదు చంద్రబోసును అడిగాను చంద్రబోస్ కొంచెం ఇబ్బందికి వద్దు బోసు ఇబ్బంది అయితే వద్దు నేనే లేదండి మొన్న మా ఫ్రెండ్ సినిమా తీస్తే దానికోసం చెప్పాను ఆయన వచ్చి చేశారు మళ్ళీ ఇమీడియట్గా అంటే ఓకే నా అర్థమైంది నంబర్ నాకు ఇవ్వు చూద్దాం నాకు ఏదైనా వాల్యూ ఉందా ట్రై చేస్తానని మెసేజ్ చేశాను మెసేజ్ చేసిన 15 నిమిషాల్లో మళ్ళీ రిప్లై చేసి ఆయన నేను హైదరాబాద్ నైట్ వస్తానండి ఎల్లుండి తర్వాత మీ ఇష్టం ఎప్పుడైనా చేసుకోవచ్చున్నారు అంటే ఒక డైరెక్టరు మరొక డైరెక్టర్ని గుర్తించడం ఆ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది అంటే సినిమా ఇండస్ట్రీలో ఉంటుంది బట్ టు ది కోర్ అనమాట అంటే సుకుమార్ గారిని అంటే ఆయన సినిమాలు చెప్పాను కదా జగడం సినిమాలో ఆయన సినిమా మొత్తాన్ని నేను కామెడీ ట్రాక్ అని చేసుకున్నాను అది గుండుసూది సీన్ అని నాకు బాగా ఇష్టం ఆయన సినిమాలు ప్రత్యేకంగా తర్వాత పుష్ప రంగస్థలంతో అజయ్ ఘోష్ అతనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది ఈ సినిమాతో అజయ్ ఘోష్ ఇంకొక మెట్టు ఎక్కుతాడని నేను అనుకుంటున్నాను మర్చిపోయాడు డ్యూయల్ రోల్ అండి దీనిలో అవునండి ఒకడు మోగవాడు ఒకడు మాట్లాడేవాడు సైకత శిల్పి వాడిని ఒక అమ్మాయి లవ్ చేస్తుంది బే 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 అని చేస్తే సరే అమ్మాయి లవ్ అదే లవ్ యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకుంటాడు ఫస్ట్ నైట్ వాడు మాట్లాడతాడు అదేంటి మోగాడు కాదంటే వాడు నా కజను అని వాడు అప్పుడు చెప్తాడు ఫ్లాష్ బ్యాక్ వాడిని కట్టేసి నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అక్కడి నుంచి అమ్మాయి వీడి మీద ఇలా చెప్పేశారు పర్లేదు కట్ చెప్పేసి కట్ చేస్తాం ఎడిటింగ్ నేనే చేస్తాను సో చాలా 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 హార్ట్ఫుల్గా మాట్లాడారు అంటే సుకుమార్ గారు చాలా థ్యాంక్స్ చెప్పాలి అంతకుమించి నేను ఏం చెప్పలేను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లవ్ యూ అండి.